జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ కూటమి జోరు కొనసాగుతుంది. కాశ్మీర్ లోయలో ఎన్సీ కాంగ్రెస్ కూటమి సత్తా చాటుతున్నాయి. 90 స్థానాల్లో 50 కి పైగా సీట్లలో ఆధిక్యంలో నిలిచింది కాంగ్రెస్ కూటమి. కాశ్మీర్లో బీజేపీ వెనుకబడింది. కాంగ్రెస్ కూటమి 50 కి పైగా స్థానాల్లో ముందుంటే బీజేపీ 25 కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక పీడీపీ ఏఐపీ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ కూటమికి పీడీపీ ఓటు బ్యాంకు షిఫ్ట్ అయింది. ఇక ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగింపును కాశ్మీర్ ప్రజలు తిరస్కరిస్తున్నట్లు ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తుంది. జమ్మూ కాశ్మీర్లో మహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ఓడిపోయారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన బషీర్ అహ్మద్ చేతిలో ఓటమి పాలయ్యారు ఇల్తిజా ముఫ్తీ. ప్రజా తీర్పును గౌరవిస్తామంటూ ఆమె ట్వీట్ చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో లీడింగ్లో ఉంది అధికార బీజేపీ. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ను తలకిందులు చేస్తూ 45కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది కమలం పార్టీ. ఇక కాంగ్రెస్ 30కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎన్నికల ఫలితాల లెక్కపు ప్రారంభంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా కాసపడికే సీన్ రివర్స్ అయింది. అనూహ్యంగా బీజేపీ లీడింగ్ స్థానాలు పెరుగుతూ వచ్చాయి. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో 10 స్థానాలతో కింగ్ మేకర్గా అవతరించిన బీజేపీ ఈసారి అన్ని స్థానాలు వెనుకంచెలో ఉంది. బీజేపీ అధ్యక్షులు దుష్యంత్ సింగ్ చౌతాల కూడా ఓటమి అంచనా ఉన్నారు. ఇక ఐఎన్ఎల్డి 2-3 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఇక హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని లడ్వా స్థానంలో ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇక కాంగ్రెస్ మాజీ సీఎం భూపేందర్ సింగ్ సైతం ముందంజలో ఉన్నారు. హర్యానాలో ఉన్న 29 అర్బన్ సీట్లలో 20కి పైగా స్థానాల్లో బీజేపీ తన పట్టును నిలుపుకోగా హస్తం పార్టీ చేతులెత్తేస్తుంది. ఇక జాబ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోనే బీజేపీ సత్తా చాటడంతోనే లీడింగ్లోకి వచ్చినట్లు పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. ఇక రిజర్వ్డ్ సీట్లలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. మరోవైపు కాంగ్రెస్ నేతలైన శైల్జా భూపేందర్ హూడాల మధ్య ఉన్న విభేదాల సైతం ఆ పార్టీ చాలా స్థానాల్లో వెనుకంజకు కారణమంటున్నారు. హర్యానాలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వస్తుందన్నారు ఆ పార్టీ ఎంపీ కుమారి శైల్జా. ఇంకా చాలా రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉందని బీజేపీ ఓపిక పట్టాలని సూచించారు. అయితే ఎన్నికల ఫలితాలు ఏసీ వెబ్సైట్లో ఎందుకు ఆలస్యంగా అప్డేట్ చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు శైల్జా. గ్రౌండ్ రిపోర్ట్స్ ప్రకారం ఎన్నికల ఫలితాలు స్వల్ప తేడానే ఉంటుందన్నారు కాంగ్రెస్ ఎంపీ కుమారి శైల్జా. విశ్వాస్ కీజియే, సర్కార్ తో కాంగ్రెస్ హీ బనాయేగి. యే రౌండ్స్ చల్ రహే హై, అభీ 4-5 రౌండ్ ముష్కిల్ సే హై. और सारा मीडिया ऐसे उछलने लगा है, ऐसा कुछ नहीं है. और बीजेपी को भी मैं कहूँगी कि अभी थोड़ा संयम सबको रखना चाहिए. राजनीति में हम सभी लोग हैं, हम सभी प्लेयर्स हैं, पार्टियां हैं, और सब संयम रखें. नतीजे आते हैं, उसी की रिस्पेक्ट होती है. नतीजे आ रहे हैं, कुछ घंटे और लगेंगे. स्लो ज़रूर चल रहा है, समझ नहीं आ रहा इतना स्लो क्यों है. टाइम भी हमारा लोकसभा में तो इतना स्लो नहीं था, पर अभी स्लो चल रहा है. मैं पूरा विश्वास रखती हूँ कि कांग्रेस पार्टी की हुकूमत बनेगी. अराउंड 50 प्लस है ना बीजेपी का, 34 अराउंड कांग्रेस चल रही है. बहुत क्लोज है जो ग्राउंड से रिपोर्ट है, मतलब 300, 400, 500 इतना ही चल रहा है. खासकर आपकी मैम अगर एरियाज की देखें तो वहाँ पर यू नो प्राइमरी फेसिंग कांग्रेस काफी अच्छा कर रही है. दोनों हमारे जो मेरी पुरानी पार्लियामेंट्री है और वर्तमान में पार्लियामेंट्री है, और उसके अलावा भी जो लगता एरिया है वहाँ पर कांग्रेस मजबूत दिख रही है बिल्कुल, और हम अच्छी सीटें जिता कर देंगे. ज्ञापन हम पेश कर रहे हैं, अभी अगले 5-7 मिनटों में हम पेश करेंगे. शिकायत कर रहे हैं, अब उम्मीद करते हैं कि ईसीआई हमारे सवालों का जवाब दें, क्योंकि 10-12-11 राउंड के नतीजे आ चुके हैं, पर जो अपडेट किया गया ईसीआई के वेबसाइट पर, चैनलों पर, सिर्फ 4 या 5 राउंड के नतीजे आ रहे हैं. तो ये प्रशासन पर एक दबाव रखने का एक
तरीका है। ये लोकसभा चुनाव में भी हुआ था, हम लोग गए थे, अभिषेक सिंघवी जी और मैं ECI गए थे, हमने शिकायत की और तब ECI ने कार्रवाई की। तो हम उम्मीद करते हैं कि ECI जो एक संवैधानिक संस्था है, एक निष्पक्ष संस्था है, इस तरीके से स्थानीय प्रशासन पर दबाव नहीं डालना चाहिए। హర్యానాలో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను కాంగ్రెస్ క్యాచ్ చేసుకోలేకపోయిందన్నారు శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది. ఇప్పటికైనా కాంగ్రెస్ తన ఎన్నికల వ్యూహాలను పునఃపరిశీలించుకోవాలని సూచించారు. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై హర్యానా ఎఫెక్ట్ ఉండదన్నారు. అధికారం కోసం బీజేపీ మహారాష్ట్రలోని పార్టీలను చీల్చారన్నారు. బీజేపీ అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రజలు ఓటేస్తారన్నారు శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది. अभी देखिए चुनावी नतीजे अभी पूरे आए नहीं हैं, पर जिस तरीके से जा रहा है उसे स्पष्ट हो रहा है कि इतनी एंटी इनकम्बेंसी के बावजूद भी भारतीय जनता पार्टी अगर सरकार बना रही है, तो मैं सबसे पहले भारतीय जनता पार्टी को बधाई देना चाहूँगी कि उन्होंने ये कैंपेन अच्छे से लड़ा, जनता का विश्वास जीता हरियाणा में, डिस्पाइट एंगर वोट भी उन्हीं को गए, यानी विश्वास बनाए रखा कि बीजेपी में विश्वास बनाए रखा है। और कहीं ना कहीं कांग्रेस पार्टी को भी अपनी रणनीति देखनी पड़ेगी कि जैसे डायरेक्ट फाइट होती है बीजेपी के साथ, कांग्रेस कहीं ना कहीं कमज़ोर पड़ जाती है, तो क्यों है रीवर्क द एंटायर अलायंस, ऐसा कोई मैं मानती हूँ कि अभी नतीजे जब आएंगे तो फाइनली पता चलेगा, बट अगर जीतते हैं तो उनको बधाई है, बधाई के पात्र भी बनते हैं कि डिस्पाइट एंटी इनकम्बेंसी दे डन वेल। హర్యానాలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుందన్నారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. దేశంలో ప్రధాని మోదీ బాధితీరుకు ఎన్నికల ఫలితాలు నిదర్శనమన్నారు. ప్రజలు బీజేపీ ప్రచారం చేసిన అభివృద్ధి అజెండాను ప్రచారం చేసిందని తెలిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రజల్లో విభేదాలు సృష్టించాలని చూస్తుందన్నారు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్. निश्चित रूप से भारतीय जनता पार्टी के पिछले 10 वर्ष की सरकार ने जो काम किया, यशस्वी प्रधानमंत्री के कार्यपद्धति का जो असर पड़ा है, और यही कारण है कि हरियाणा तीसरी बार भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है। मेरी अपनी ओर से हमारे हरियाणा के सभी भाजपा के नेताओं को, पदाधिकारियों को, माननीय मुख्यमंत्री नायब सिंह सैनी जी, उनके सभी मंत्री और सभी निर्वाचित जनप्रतिनिधियों को मैं बधाई देने जा रहा हूं जो निर्वाचन की तरफ बढ़ रहे हैं। मैं जैसे मैंने स्वयं ने दौरा भी किया और मैं उस समय निश्चित रूप से जो बोला था कि ये असली में चुनाव कांग्रेस का नहीं था, ये राहुल गांधी के फेल होने का चुनाव था। राहुल गांधी एक बार, दो बार, तीन बार जिस प्रकार से वो अपनी कार्यपद्धति लेके चलते हैं, उसके बलबूते पर जनता उसको बहुत अच्छे से जानती है। और भारतीय जनता पार्टी ने विकास के एजेंडे को आगे बढ़ाया है, किसी के बारे में हल्का बोलना नहीं, अपने काम को लेकर आगे चलना। माननीय मनोहरलाल जी खट्टर ने भी यही लाइन रखी थी, नायब सिंह सैनी जी ने भी रखी है, और यही लाइन यशस्वी प्रधानमंत्री के नेतृत्व में हमने सबने ज्वाइन की है कि हम सब मिलकर विकास की बात करते हैं और विकास की बात जनता पसंद करती है, इसीलिए भारतीय जनता पार्टी में एक बार फिर कमल खिलने जा रहा है।